దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈరోజు చైనా దేశంలో పరిచర్య చేసినటువంటి గొప్ప దైవ సేవకులు హడ్సన్ టైలర్ గారి గురించి మనం తెలుసుకుందాము హడ్సన్ టైలర్ గారు ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు హడ్సన్ టైలర్ గారి యొక్క ఆశంత కూడా నేను చైనా దేశానికి వెళ్ళాలి ఆ చైనా దేశంలో క్రీస్తు యొక్క ప్రేమను నేను తెలియచేయాలి అని నిత్యము అదే ఒక ఆలోచనలోను ఆయన కలిగి ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా చైనా దేశం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేటువంటి వాడంట చైనా దేశానికి వెళ్ళాలి అక్కడ ప్రజలకు దేవుని యొక్క సువార్తను నేను ప్రకటించాలని గొప్ప ఆశ కలిగినటువంటి వ్యక్తి అతనికి పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నేను చైనా దేశానికి సువార్త నిమిత్తమై నేను వెళుతూ ఉన్నానని చెప్తే ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపడి ఆ చైనా దేశం నిజంగా దేవుని యొక్క మాటలన్నా దేవుడు అన్నా క్రీస్తు వారన్నా వారికి పడదు అది కమ్యూనిస్టు దేశము అక్కడికి వెళితే ఈవెన్ నువ్వు చనిపోయినా కూడా ఎవరికి కూడా తెలియదు అని చెప్పినప్పటికీ అలాంటి యొక్క పరిస్థితులు కలిగినటువంటి దేశంలోనికే నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి వెళుతాను అని నిర్ణయం తీసుకొని ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి ఐదు నెలలు ఆయన ఓడలో ప్రయాణం చేసి అక్కడే ప్రయాణంలోనే ఆయన చైనా భాషను కొంత నేర్చుకొని చైనా దేశానికి వెళ్ళి ఎంతో గొప్ప సువార్తను ఆయన ప్రకటించాడు ఒకరోజు ఒక యవనస్థుడు అతని దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం విన్న తరువాత అంటున్నటువంటి మాట ఏందనంటే ఇంతకాలం మీరు ఎందుకు మా దేశానికి రాలేదు ఇంతకాలం ఈ సత్యవంతుడైనటువంటి దేవునిని మాకు ఎందుకు పరిచయం చేయలేదు మీరే ఎందుకు పెట్టుకున్నారు అని హడ్సన్ టైలర్ గారిని అడిగాడంట ఆయన ఆ మాటని ఎంతో సంతోషపడి ఎంతో ఆనందంతో నేను వచ్చినటువంటి పర్పస్ ఫుల్ఫిల్ అవుతూ ఉన్నది అలా కొద్ది కాలం దేవుని యొక్క సుమార్తను ప్రకటించి మరలా ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఈ చైనా దేశ యొక్క పరిస్థితులన్నిటిని కూడా అక్కడకి వెళ్ళి వాళ్ళ యొక్క చర్చిలో చెప్పడం జరిగింది మీరు కూడా ఎవరైనా నాతో కూడా చైనా దేశానికి మిషనరీగా వస్తారా అని అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు చెయ్యలేదు కానీ ఒక వ్యక్తి మాత్రమే చేయి ఎత్తాడంట ఆ వ్యక్తిని ముందుకు పిలిచి రమ్మన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక కాలు లేదు ఒక కాలు మాత్రమే ఉన్నది ఆయన పేరు జార్జి స్టాట్ అనేటువంటి వ్యక్తి ఆయన అంటూ ఉన్నాడు నీకు ఒక కాలే ఉన్నది కదా మీరు ఎలా రాగలరు ఎలా స్వార్థను ప్రకటించగలరు ఆ దేశంలో మీరు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మేబీ పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు ఎలా పరిగెత్తగలరు అని అంటే ఈ జార్జ్ స్టాట్ గారు అంటున్నటువంటి మాట ఏందో తెలుసా నేను చైనా దేశానికి రాబోతున్నది పరిగెత్తడానికి పారిపోవటానికి కాదు కానీ క్రీస్తు నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించడానికి నేను వెళుతున్నాను చూడండి ఎంత గొప్ప నిర్ణయంలో జార్జ్ స్టాట్ గారు అతని జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఆ రోజు విన్నటువంటి వాక్యము నిజంగా అతని యొక్క జీవితాన్ని కదిలించి వేసింది హడ్సన్ టైలర్ గారు ప్రకటించినటువంటి దేవుని వాక్యము లేకపోతే అతని హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితము ఎంతో ఈ జార్జి అనే ఒక వ్యక్తిలో ప్రభావితం చేసింది అదేవిధంగా ఒకరోజు జరిగినటువంటి సంఘటన అంటే చైనా దేశం యొక్క ప్రభుత్వ అధికారులు ఒక మంచి రైటర్ని పిలిచి అన్నారంట ఈ హెడ్స్ అండ్ టైలర్ గారి మీద మీరు బ్యాడ్గా ఒక బుక్ను రిలీజ్ చేయాలి ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు చాలామంది అతని జీవితానికి అతని మాటలకు ఆకర్షితులైపోయి యేసుక్రీస్తు వారినే నిజమైన దేవుడు అని అనుసరిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ వ్యక్తి మీద కొన్ని అపోహలతో కొన్ని చెడు మాటలతో ఒక బుక్ రాయాలి మీరని ప్రభుత్వమే అతనికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని అపాయింట్ చేసిందంట అపాయింట్ చేసి ఒక ఫైవ్ మంత్స్ తర్వాత అతను రిపోర్ట్ తీసుకుని వచ్చాడంట రిపోర్ట్ తీసుకుని వచ్చి ప్రభుత్వ అధికారులతో చెప్తూ ఉన్నాడు అండ్ టైలర్ గారి మీద కానీ అతడు నమ్ముకున్నటువంటి దేవుని మీద కానీ నేను ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా నేను రాయలేను అని డిక్లేర్ చేసి చెప్పేశాడంట చూడండి అంటే ఈ అడ్సన్ టైలర్ గారి యొక్క జీవితము ఆ చైనా దేశంలో అనేక మందిని ప్రభావితం చేసింది అటు ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ స్టార్ట్ వంటి దైవ సేవకులను ప్రభావితం చేసింది ఇక్కడ చైనా దేశంలో అనేక మంది యవనస్సులను ప్రభావితం చేయగలిగింది నిజంగా ఒకరి జీవితము అంత గొప్పగా ప్రభావితం చేయగలిగితే నీవు నేను కూడా ప్రభుకి మన జీవితాలను అప్పగించుకొనుట ద్వారా మన జీవితాన్ని కూడా దేవుడు చాలా ప్రభావ భరితమైనదిగా ప్రభువారు చేయగలడు ఈ జార్జ్ సాట్ గారు కూడా అంటున్నటువంటి మాట ఏందో తెలుసా నా బలహీనత కంటే దేవుని బలము గొప్పది కాబట్టి నేను ఒంటి కాలుతో ఉన్నాను చైనా దేశానికి వెళతాను చైనా ప్రజల కొరకు నా ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పిస్తాను అని ఎంత గొప్ప సమర్పణ ఎంత గొప్ప ప్రభావమనండి నిజంగా జా హడ్సన్ టైలర్ యొక్క ఆ జీవితం చరిత్రలో ఆయన రాసుకున్నటువంటి మాట కూడా ఏందని అంటే ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము హర్సన్ టైలర్ గారి యొక్క ఎప్పుడు కూడా యూజ్ చేసేటువంటి వర్డ్ అంట ఇది నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము ఆయన ఎక్కడున్నాను ఒక ప్రభావ భరితమైనటువంటి వ్యక్తిగానే జీవించాడు నిజంగా నీవు నేను కూడా దేవుని చేతుల్లో మనం పడడం ద్వారా దేవుని చేతులకి మన జీవితాన్ని అప్పగించుట ద్వారా దేవుడు మన జీవితాలను కూడా అనేక మందికి నిజంగా ప్రభావితం చేసేది అనేక మందికి దీవెనకరంగాను హట్సండ్ టైలర్ గారు ఏ విధంగా అయితే చైనా దేశానికి దీవెనకరంగా ఉన్నాడో నీవు నేను కూడా మనమున్నటువంటి ప్రదేశంలో మనమున్నటువంటి సంఘంలో మనమున్నటువంటి కుటుంబంలో మనకు ఉన్నటువంటి సర్కిల్లో మనము కూడా దీవెనకరంగా ప్రభువారు చేయగలడు కాబట్టి అటువంటి కృపను అటువంటి జీవితమును అటువంటి భాగ్యమును దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్